అందరికీ నమస్కారం ముందుగా ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రిక్ మీడియా వారికి అందరికీ మీడియా బ్రదర్స్ అందరికీ మీ అందరికీ నమస్తే అండి అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలు మన వేణుగోపాల్ సార్కి అలాగే రవి గారికి అలాగే రామ సత్యనారాయణ గారికి అలాగే ఓల నుంచి వచ్చారండి నిజంగా నా ఫ్యామిలీ మెంబర్సు నా ఫ్రెండ్స్ నా అందరూ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి నిజంగా నా మా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దూరం వచ్చారు మీరు అందరూ చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ విషయానికి వస్తే అది కొంచెం కొంచెం వెనక్కి వెళ్తానండి ఫ్లాష్ బ్యాక్కి అది శేఖరం శేఖరంగారబ్బాయి సినిమా టైం అండి అది కింద మీద పడుతూ అంటే నాకు సినిమా ఇండస్ట్రీ అంటే అంత పెద్ద అవగాహన లేదు ఆ టైము నాకు మేబీ నేర్చుకుంటున్నాను అనుకుందాం నేను చాలా నేర్చుకున్నాను ఆ సినిమాతో ఆ సినిమా జరుగుతున్న టైంలో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి తర్వాత సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ చేయాలి సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసే టైంకి ఎందుకో తెలియదు అండి ఏదో ఆటంకం వచ్చిందండి సినిమా అయితే బ్రేక్ పడింది ఇక్కడ నుంచి చెప్తున్నానండి ఆ సినిమా బ్రేక్ పడిందనే మాటే కానీ నాకు ఎందుకో తెలీదు ఏదో ఒక పవర్ లాక్ వచ్చిందండి ఆ టైంలో ఆ పవర్ ఎవరు కాదు నా తోడపట్టిన చెల్లెలండి ఆ సినిమా ఎందుకు ఆగిందో ఆగిందో అనుకున్నాను కానీ కానీ కాదండి నాకు చాలా సపోర్ట్ చేసింది చాలా ధైర్యం చెప్పింది కానీ ఒకటండి అంటే సినిమా పరంగానే కాదు నా నాకు కానీ మా నాన్నగారికి కానీ చాలా చాలా చేసిందండి చాలా త్యాగాలే చేసింది చాలా నేను పే చెప్పుకోవడానికి మా కంటే ఒక సంవత్సరం పెద్దోండినండి కాకపోతే నాకు అక్కగా పుట్టి ఉంటే బాగుండని చాలాసార్లు అనుకుంటానండి నేను నా చెల్లెంటే నాకు చాలా ఇష్టం అండి తన సపోర్ట్తో నుంచి వరకు వచ్చానండి నేను అండ్ ఇంకా కథ విషయానికి వస్తే సినిమా మన సినిమా విషయానికి వస్తే వైరం అండి వైరం సినిమా శేఖరంగరీ సినిమా అయిపోయింది నేను చాలా కథలు విన్నాను దగ్గర దగ్గరగా ఒక నలభై కథలు వరకు విన్నానండి నేను కథలు సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసుకుంటూ నాకు అలవాటు చేసుకున్నా ఆ టైంలో నాకు పరిచయం మా బావ సాయి బాబా రోజు సినిమా అంటే సినిమా ఆఫీసులు చాలా ఓకే సినిమా ఆఫీసులు చాలా వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాం కానీ రిసీవింగ్ అండి నా కోసం కిందకు వచ్చాడండి మరి ఎందుకు వచ్చాడో తెలియదు నా బాగా గుర్తు కిందకు వచ్చేసాడండి ఏదైనా డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ కోసం హీరో కోసం కింద రావడం ఏంటో నాకు తెలియగడతా అదే అదే ఆయన కథనే ప్రేరేపించింది అన్నట్టు నా కోసం మరి తెలియదు అండి సో అలా గేట్ వరకు వచ్చాడు ఎదురు చూస్తున్నాడు అడ్రస్ చెప్తున్నాడు కావాలనుకుంటే నేను ఒక బాయ్ని పంపొచ్చు బట్ ఎందుకు వచ్చాడు వచ్చాడండి అలా అక్కడ కనెక్ట్ అయ్యామండి ఆ స్పార్క్ అక్కడ తగిలింది ఇద్దరికి వెళ్ళి కూర్చున్నా ఆఫీస్లో పైన కూర్చున్నా కథ చెప్పాడు అండి వైరం కథ ఆయన చెప్తున్నాను చేపు చెప్పు కథని స్క్రీన్ మీద చూస్తూ నేను కథను విన్నానండి కథ నాకు వైరం కథ చాలా బాగా నచ్చింది ఆయన కూడా ఒక ఆడిషన్ చేద్దాం అన్నారు చేశాను ఆయన ఇమీడియట్గా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి అక్కడ అలా పరిచయం మొదలైంది ఇంకా వైరం సినిమా జరుగుతూ ఉంది సెట్స్కి వెళ్ళాము వైరం సినిమా బాగా జరుగుతుంది అది బైలాంగ్వేజ్ మూవీ అండి అండ్ ఎక్కడి నుంచి చెప్తున్నాను వైరం సినిమా హీరో అక్కడ ప్రణమ్ దేవరాజ్ బ్రదర్కి బ్రో నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సినిమా ఖచ్చితంగా మనం కొడతాం వైరం సినిమా కూడా గట్టి కొడతాం సో ఎందుకంటే ఈ ఆల్సో రియల్లీ లైక్ మంచి ఆర్టిస్ట్ అండి అతను డైరెక్టర్గా చెప్పగానే ఏది కావాల్సి అది ఇచ్చే ఆర్టిస్ట్ అతను ప్రణమ్ దేవరాజ్ అండ్ విషయానికి వస్తే సరే ఆ సినిమా వైరం సినిమా కొంత బ్రేక్ పడింది బ్రేక్ పడిన తర్వాత ఆ బ్రేక్లో మరి అదే ఇందామని అనుకున్నట్టు ఆ స్పార్క్ ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టామండి ఇక్కడ బాగా కథ చెప్తాను అన్నాడు కథ చెప్పాడు అదే గ్రంథాలయం ఏమి కదండి విన్నా వెంటనే ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఓకే చేశాను అని కథని అదే గ్రంథాలయం అండి ఓకే చేసామండి సినిమా సెట్స్కి వెళ్ళిపోయాం అంతా బాగానే జరుగుతుంది కానీ కట్ చేస్తే డే వన్ బాగా జరిగిందండి చ చంద్రుడు అస్తమించాడు అండి బాగానే ఉంది మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు మళ్ళీ మనం రెడీ అవ్వాలి సెకండ్ డే షూట్ అనుకున్నామండి కానీ కుదరలేదండి కుదరలే ఆ రోజు నైట్ యాక్సిడెంట్ అయ్యిందండి జస్ట్ వన్ డేనే షూట్ చేసామండి గ్రంథాలయం సినిమా ఇదే గ్రంథాలయం సినిమా వన్ డేనే షూట్ చేశాం ఆ వన్ డే షూట్ జరిగిన ఈవినింగే మాకు యాక్సిడెంట్ అయ్యింది ఆ కారులో మా డైరెక్టర్ గారు ఉన్నారు అలాగే అప్పుడు వేరే డిఓపి గారు ఉన్నప్పుడు అప్పుడు ఆ డిఓపి గారు ఉన్నారు అలాగే మా కో డైరెక్టర్ ప్రహ్లాద్ ప్రహ్లాద్ ఎక్కడున్నా మర్చిపోయింది ప్రహ్లాద్ ఎలారా ప్రహ్లాద్ మా కో డైరెక్టర్ ప్రహ్లాద్ అండి సో యాక్సిడెంట్ జరిగింది అప్పుడు ఇందుకే నేను ఫోన్ కాన్లో ఉన్నాను మా బావతో ఏంట్రా అంటే టెక్నీషియన్స్ అందరూ బయలుదేరారా ఎలా వస్తున్నారు ఏంటని చెప్పి ఫోన్ కాల్లో ఉన్నాను ఆర్టిస్టులందరితో అప్పుడు టైం టెన్ ఫార్టీ అవుతుందండి ఆ నైట్ ఏంటి యాక్సిడెంట్ ఎందుకు జరిగిందండి లొకేషన్ చూడటానికి వెళ్ళారండి వీళ్ళు ఫోన్లో ఉన్నాను నాతో మాట్లాడుతున్నాడు టప్ అని పెద్ద సౌండ్ అండి ఆ సౌండ్కి వెంటనే బావా అన్నాడు ఏమేం బావా అనగానే ఇలా చెప్పాడండి నాకు షాక్ ఫీజులు ఎగిరిపోయింది వెంటనే నేను నాన్నగారు అందరం బయలుదేరి వెళ్ళామండి అక్కడికి సో లక్కీకి ఎవరికి ఏం కాలేదు అంటే దీన్ని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను సోదనుకోవద్దండి దయచేసి కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ నాకు స్ట్రైక్ అయిందండి ఓకే మన కులదేవత వెలగా వెలగాలమ్మ తల్లి నాకు ఆవిడ ఉంది అవును ఎందుకు రా నేను అప్పుడు చాలా బాధపడ్డానండి కుములిపోయాను ఎందుకంటే నేను సినిమా గ్రంథాలయం సినిమా ఓకే అయిపోయిన తర్వాత నేను లొకేషన్కి వెళ్ళకముందు నీ మనసులో మొక్కున్నానండి సినిమా ఓకే అయిందమ్మా సినిమా లొకేషన్ షూటింగ్కి అక్కడికి వస్తున్నాము నీ కొబ్బరికే కొట్టి నీ మొక్కు తీర్చి నేను షూటింగ్ మొదలు పెడతానని చెప్పా కానీ నా ఎర్రతనమో నా పిచ్చితనమో తెలీదు ఆ రోజు మర్చిపోయానండి కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఆవిడికి ఆవిడ నిజంగా నాకు గుర్తు చేసి నాకు ఇప్పటికీ మర్చిపోయాను ఆ ఇన్సిడెంట్లో అండి సాయి శవన్కి మొన్న నేను రీసెంట్గా చెప్పానండి ట్రేజర్ ఈవెంట్ లాంచ్లో ఆ ఇన్సిడెంట్లోనండి ఓకే ప్రహ్లాద్కి కన్ను దగ్గర టెస్ట్ దగ్గర తగిలిందండి అలాగే ఆ డిఓపి కన్ను దగ్గర తగిలింది ఇంకో పర్సన్ డ్రైవింగ్లో అమృత్ అనే అబ్బాయి ఉన్నాడండి ఆడు కూడా ఆడు కూడా ఇంజూర్ అయింది ఈయనకండి లెగ్ లెగ్మెంట్ గ్యాప్స్ వచ్చినాయండి నేను అప్పుడు చెప్పింది ట్వంటీ థర్టీ డేస్ పడుకున్నాడని చెప్పాను కదా పడుకోవడం పడుకున్నాడు అండి వాళ్ళ ఇంట్లో చెప్పలే వాళ్ళ అమ్మగారికి చెప్పలే ఎవ్వరికీ తెలీదు ఇలా జరిగిందని నాకు మా నాన్నగారికి మా టీం మెంబర్స్కి మా టెక్నీషియన్స్ వీళ్ళకి మాత్రమే తెలుసు అండి ఆ టైం అండి ఆ ఫార్ట్ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మా ఇంట్లోనే ఉండి మా ఇంట్లోనే మెడికేషన్ చేసుకుంటూ మా ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ చాలా సఫర్ అయ్యండి చాలా బాధపడ్డాడు నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అది అతను మో అతను మోషన్కి వెళ్తాను కూడా చాలా ఇబ్బంది పడ్డాడండి నాకు చాలా బాధ అనిపించింది నేను అనుకున్నా బాబు నేను ఇంతమందిని క్రూని రెండు వందల మంది ఏంటి సార్ క్రూ అంటే మాటల ఇంతమందిని నేను తీసుకొచ్చేనే నా పేరు చెప్పి సినిమా సినిమాని ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నానే అని చాలా బాధపడ్డానండి కానీ ఇబ్బంది పెట్టలేదు సినిమా ఇంతవరకు వచ్చామండి దానికి నిజంగా మా టీం అందరికీ మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరున సపోర్ట్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్స్ అండి ఇంకా విషయానికి వస్తే లేదండి సినిమా నాకు రాసిపెట్టి ఉందండి ఈ సినిమా కొడుతున్నామండి ఖచ్చితంగా దయచేసి అందరూ మార్చ్ థర్డ్ ఎల్లుండ సినిమా వస్తుందండి అందరూ చూడండి ప్రతి ఒక్కళ్ళు దయచేసి సినిమాని ఎవరో కూడా పైరసీ చేయొద్దు అందరూ కూడా నీతిగా నిజాయితీగా ఈ సినిమాని థియేటర్లో చూడండి మీరు పైరీ చేస్తున్నారండి మీ అంతరాత్రులు అడగండి మీరు ఏం చేస్తున్నారో మీకే తెలుస్తుంది అండ్ ఇంకొకటి అండి ఈ సినిమా షూటింగ్ అంటే జరుగుతుంది ఓకే మళ్ళీ అయిపోయిందండి మళ్ళీ ఓకే మళ్ళీ వచ్చారండి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత గ్యాప్ తర్వాత అందరూ వచ్చారు షూట్ జరుగుతుంది బాగానే కానీ కట్ చేస్తానండి తర్వాత మళ్ళీ షూట్ జరుగుతుంది జరుగుతుంది మళ్ళీ ఓకే మన ఫైట్ సీక్వెన్స్ అయితే పెట్టేవాడి అంత బాగా జరుగుతుంది అంత అయిపోయింది మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చిందండి సినిమాకి ఈ కరోనా వచ్చింది బ్రేక్ వచ్చింది తర్వాత తర్వాత ఎక్కడోళ్ళక్కడ ఎవరికాలు బిజీ రకరకాలుగా అయిపోయిందండి పరిస్థితి అంతా బట్ ఓకే చేసిన ఫస్ట్ షెడ్యూల్ నిజంగా అప్పుడు చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా కట్ చేస్తే ఈ సినిమా ఒక పక్కనేమో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఉన్నానండి ఓపెన్గా చెప్తుందండి ఎవరు చెప్పుకోకపోవచ్చు నేను చెప్తున్నానండి జీరో అప్పుడు నేను ఇప్పటికీ జీరోనండి నా దగ్గర నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో నేను ఎవరికి అబద్ధం చెప్పట్లే కానీ నాకు భగవంతుని ఒకటి కోరుకుంటున్నాను స్టేజ్ మీద ఉండి నాకు భగవంతుడు డబ్బులు ఇస్తాడు లేదో నాకు తెలియదు కానీ అండి ఆ జీరో అనే ఆకారాన్ని స్టార్ ఆ ఆకారంగా మార్చాలని నేను ఆ దేవుడిని భగవంతుని కోరుకుంటున్నానండి